హాయ్ అండి, వెల్కమ్ టు మల్లేశ్వరి ఫుడ్స్. ఈరోజు నేను బొబ్బర్లతో వడలు చేసి చూపిస్తున్నానండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చండి. ఇవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు బొబ్బర్లు వేసుకుని, బొబ్బర్లు ములిగేలాగా నీళ్ళు వేసుకుని, ఈ బొబ్బర్ని 6 గంటల సేపు నానబెట్టుకోవాలండి. 6 గంటలు నానిన తర్వాత శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకుని ఒక చిల్లిల బుట్టలోకి వేసుకోవాలి. కొంచెం కూడా నీళ్లు ఉండకుండా నీళ్ళన్నీ వాడిపోవాలి. నీళ్లు వాడిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి సగం బొబ్బర్లు వేసుకోవాలి. ఇందులోకి 5 పచ్చిమిరపకాయలు 2 ఇంచుల అల్లాన్ని ముక్కలు కోసుకుని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులోకి నీళ్ళు ఏమి వేయకూడదు. ఇక్కడ చూపించే విధంగా ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అక్కడక్కడ బొబ్బర్లు ఉండడం వల్ల వాళ్ళు తినేటప్పుడు పంటి కింద పడి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుని మిగతా బొబ్బర్లని గ్రైండ్ చేసుకోవాలి. మిగతా సగాన్ని కూడా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం అంతా బరగ్గా గ్రైండ్ చేసుకుంటే వాళ్ళు నూనెలో వేసుకునేటప్పుడు ఇడిపోతాయండి. అందుకని సగం బరగ్గా గ్రైండ్ చేసుకుని సగం మెత్తగా గ్రైండ్ చేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవడం వల్ల వడ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా 1 స్పూన్ సాల్ట్, 1 పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి, 2 రెమ్మల కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే మంచి వాసన వస్తుందండి, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. వాళ్ళు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో కొంచెం పిండి ముద్ద తీసుకుని ఇలా ఏళ్ళ మీద పెట్టి బొట్టనీళ్ళతో ప్రెస్ చేస్తే సరిపోద్దండి. ఇవి కొంచెం మందంగానే వేసుకోవాలి, మరీ పలుచగా వేసుకుంటే గట్టిగా అయిపోతాయి. స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడ్డా నూనె పెట్టుకోవాలి. నూనె కాగిన తర్వాత మీడియం మంట మీద పెట్టుకుని కడాయికి ఎన్ని పడతాయో వాళ్ళు అన్నీ వేసుకోవాలండి. వాళ్ళు వేసుకున్న వెంటనే తిరగేయకుండా కొంచెం వేగిన తర్వాత తిరగేసుకోవాలి. పెద్ద మంట మీద వేగితే కనుక పైన వేగిపోయి లోన పచ్చిపచ్చిగా ఉంటాయండి. కొంచెం మందంగా వేసుకుంటాం కదా, అందుకని మీడియం మంట మీద నిదానంగా వేసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా ఈ కాలు వస్తే సరిపోతాయండి. ఇప్పుడు ఈ అన్నిటిని చిల్లుల బుట్టలోకి తీసేసుకుని నూనె బాగా వాడిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి. మిగతా పిండి అంతటిని కూడా ఇలాగే వాళ్ళు వేసుకుని పెట్టుకోవాలి. వాళ్ళన్నీ రెడీ అయినాయండి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసేసుకునే బొబ్బర్ల వాళ్ళు రెడీ అయినాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పైన క్రిస్పీగా లోన మెత్తగా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.